మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్తలోని ప్రార్థనలు రెండో భాగం ధ్యానించుకుందాం. ఇందులో తాబోరు కొండ మీద యేసుప్రభు చేసినటువంటి ప్రార్థన. తాబోరు కొండ కొండలన్నిటి కంటే కూడా ఎత్తైనది ఇజ్రాయెల్ దేశంలో. అక్కడ మేము అక్కడ వెళ్ళాము, చాలా చక్కగా ఉంటుంది. దాని మీద ఉన్నటువంటి ఇప్పుడు చర్చ్ కట్టారన్నమాట. ఫాదర్స్ అక్కడ మాస్ చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. యేసు ప్రభు తన మరణానికి ముందుగా మరి తాబోరు కొండకి వెళ్తారు ప్రార్థన చేసుకోవడానికి అన్నమాట. ఆయన ఎప్పుడు పేతురు యోహాను యాకోబులని వెంట పెట్టుకొని వెళ్తారు. ఆయన ప్రార్థన చేసుకొని చుండగా ఆయన ముఖరూపము మార్పు చెందెను అని లూకా 9:29 వ్రాయబడి ఉంది. ఇంకా ఆయన వస్త్రాలు దగదగా మెరుస్తున్నాయి సూర్యునిలాగా. బైబిల్ గ్రంథంలో మీరు ఎప్పుడైనా కూడా ఆయన వస్త్రాలు ఆమె వస్త్రములు సూర్యుడే, మనం దర్శన గ్రంథం 12 మరియ తల్లిని గురించి చెప్పారు, నిండు చూలాలు ఆమె, ఆమె వస్త్రములు సూర్యుడు, ఆమె పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడని. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క మహిమని వాళ్ళు ధరించుకొని ఉన్నారన్నమాట. యేసు ప్రభు ఆ మహిమని ధరించుకొని ఉన్నాడు. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు యేసు ప్రభు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ఏం జరిగిందంటే ఆయన దివ్య రూపధారణ పొందారు. అంటే దైవ స్వభావాన్ని ఆయన పొందుతున్నారు, మార్పు చెందుతున్నారు శరీర స్వభావంలో నుంచి దైవ స్వభావంలోనికి అన్నమాట. ఎలా ఇది జరిగింది మనం ధ్యానించినట్లయితే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని క్రీస్తు రూపంలోనికి దేవుని రూపంలోనికి మారుస్తాడనమాట. సీతాకోక చిలుక చూడండి, గొంగలి పురుగు ముందు ఎలా ఉంటుందంటే గుడ్డు నుంచి గొంగలి పురుగు వస్తుంది. ఆ గొంగలి పురుగు తర్వాత ప్యూపాలో ఉండిపోతుంది అన్నమాట కొన్ని రోజులు. ఆ లోపల మార్పు చెంది గొంగలి పురుగు ప్యూపా లోపల మార్పు చెంది బయటికి వచ్చేసరికి సీతాకోక చిలుకలాగా వస్తుంది. ఆ మార్పు మనం కూడా పొందాలన్నమాట. గొంగలి పురుగులాగా ఉన్నప్పుడు చూడండి అందరూ దూరంగా వెళ్ళిపోతారు, ఎందుకంటే అది కొంచెం మీద పడినా కూడా హెయిర్ వల్ల మరి క్యాటర్ పిల్లర్ ఇరిటేషన్, మనకి ఇచ్చింగ్ అదంతా వచ్చేస్తే స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి. కానీ సీతాకోక చిలుక అనుకోండి, దాని వెనకాల పడతారు పిల్లలు పట్టుకోవడానికి, ఎందుకంటే రంగురంగులతో చాలా బాగుంటుంది అన్నమాట. మనం కూడా దివ్య రూపధారణ పొందాలి యేసు ప్రభువులాగా అన్నమాట. ఎలా అనంటే శరీర క్రియలు మీరు Galatians 5:16-23 మరలా చదవండి. పౌలు అక్కడ చెప్తున్నాడు మీరు ఆత్మలో జీవించండి. ఆత్మ అంటే అంతరంగ పురుషుడు అన్నమాట. మీరు శరీర కార్యములను తృప్తిపరచుటలో మీరు చూపే శ్రద్ధని మానేసేయండి. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఈ శరీరం గురించి అంత ఎప్పుడు చింత వద్దు, ఆత్మలో జీవించండి. ఏలయనా శరీరం కోరునది ఆత్మ కోరు దానికి విరుద్ధంగా ఉంటుంది. శరీరం ఎప్పుడు తినాలి, త్రాగాలి, ఏం ధరించాలి, కానీ ఆత్మ దేవుని పోలికగా సృజించబడింది, దేవుడు సృజించాడు. ఆత్మ ఎప్పుడు దేవునే కోరుకుంటుంది, ఎందుకంటే దేవుని బిడ్డ అన్నమాట. ఈ మట్టి శరీరంలో పెట్టాడు. అప్పుడు ఈ శరీర కార్యాలని మనం నశింపజేయాలంటే ప్రార్థన చేసుకోవాలి యేసు ప్రభులాగా. తాబోరు కొండ అంటే అర్థం ఏంటంటే ప్రజలకి దూరంగా, ఈ లోక విషయాలకి దూరంగా, ఈ లోక చింతన మన మనసులోంచి తీసేయాలి. ఊరికే ఈ నా పిల్లలేంటి, నా భర్త ఏంటి, అవన్నీ తీసేసి దేవుని సన్నిధిలో మనం ఉండిపోవాలన్నమాట. ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కొండ మీద కంటే దేవునికి దగ్గరగా, పరలోకానికి దగ్గరగా. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఈ మన హృదయంలో మట్టి, ఒక గ్లాస్లో మరి పాలల్లో మట్టి అంతా ఉందనుకోనండి, అప్పుడు అది పనికిరాదు కదా. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడంటే మనలో ఉన్న మట్టి అంతా తీసేస్తాడనమాట. మట్టి అంటే అర్థం ఏంటంటే గలతీలు.
ఐదులోనే మీరు చదవండి, 19 నుంచి 21 వరకు. శరీర కార్యములు అన్నమాట, అసూయ, స్వార్థము, త్రాగుడు, విందులు, వినోదాలు, ఇవన్నీ కూడా అబద్ధాలు, దురాలోచనలు, ఈ కొట్లాటలు, పోట్లాటలు, వర్గతత్వం, ఇవన్నీ కూడా సైతానికి సంబంధించినవి అన్నమాట. ఇవన్నీ ఆయన తీసేస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. రోజు ఇట్లా రోడ్లు ఊడుస్తారు, లేదా మన ఇంట్లో రోజు మనం శుద్ధి చేసుకుంటాం కదా, ఎంత నీట్గా ఇల్లు పెట్టుకోవాలో నాకు కూడా చాలా ఇష్టం. ఎంత మలినం ఉండకూడదు, ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు మన ఇంట్లో సంచరించాలంటే ఇల్లు చాలా నీట్గా ఉండాలి. ద్వితీయోపదేశకాండ 23:14 దేవుడు చెప్తారు మోషేతో, ఇదిగో యావే దేవుడు మీ ఇంటిని సంచరించడానికి, మీ శిబిరాన్ని సంచరించడానికి, మిమ్ము దీవించడానికి వస్తాడు, కాబట్టి మీ ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకొనండి, అది మురిగ్గా ఉంటే ఆయన వెళ్ళిపోతాడు అని. అలా నీట్గా పెడతాము, ఈరోజు అంతా నీట్ చేసామనుకోండి, మరి మరుసటి రోజు వచ్చేసరికి మరలా మురికైపోతుంది, చిన్న చిన్న స్పెక్ కూడా కనబడకూడదు, నీట్గా ఉండాలి ఇల్లు. అలాగే అప్పుడు ప్రతిరోజు ప్రభు చెప్తారు, ఎంత నీట్గా ఇల్లు పెట్టుకుంటున్నా చూడు, ప్రతిరోజు హృదయాన్ని కూడా శుద్ధి చేయాలి. అయితే పరిశుద్ధాత్మదేవుడు ఎలా అంటే, పని మనిషితో మనం ఇది తీసే ఇంట్లోంచి అంటే తప్ప వాళ్ళు తీసేరు. మనం కూడా పరిశుద్ధాత్మదేవునితో చెప్పాలి, నేను కూడా అడుగుతాను, నాలో గర్వం తీసే, కోపం తీసే, అసూయ తీసే ప్రభు, ధనాశ తీసే నాయన, సోమరితనం తీసే, నిద్ర తీసే, తిండిబోతుతనాన్ని తీసే ప్రభు, అలా నన్ను శుద్ధి చేయి. మనం ఏదేది తీసేయమని అడుగుతామో పరిశుద్ధాత్మదేవుడు అంతా తీసేస్తారు. తీసేసి అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు గ్లాస్ ఉందనుకోండి, ఆ మురికి పాలన్నీ మురికి అంతా పడేసి గ్లాస్ని ఏం చేస్తారు, శుద్ధి చేస్తాం. అప్పుడు గ్లాస్ నీట్గా ఉంటుంది కదా, అలాగే మన హృదయం నీట్గా ఉంటుంది. అది నీట్గా ఉండి పరిశుభ్రంగా ఖాళీగా ఉంటే అందులోకి మళ్ళీ దయ్యాలు వస్తాయి, పోయినవి ఇంకా ప్రతి ఒక్కటి మళ్ళీ ఒక 7 తీసుకొని వస్తాయి, ఖాళీగా ఉంచకూడదు అన్నమాట. అందుకే లూకా 11:11-24 ఏం చెప్తారంటే, ఒక దుష్టాత్మ నీరు లేని చోట తిరుగుతూ, అంటే నీరు లేని అంటే హృదయంలో వాక్యం లేని చోట అన్నమాట, నీరు అనేది వాక్యం, ఆ నీరు లేని చోట తిరుగుతూ, నేను విడిచి వెళ్ళిన ఇంటికే వెళ్ళిపోతా, ఒకసారి వెళ్ళి చూస్తా ఇల్లు ఖాళీగా ఉందేమో అని. పరిశుద్ధాత్మ ఈ దయ్యాలన్నిటినీ బయటికి పంపించేస్తాడు చూడండి, ఇవన్నీ కూడా దయ్యపు శక్తులు అన్నమాట. త్రాగుబోతుతనము, తిండిబోతుతనము, వర్గతత్వాలు, ఇవన్నీ కూడా దేవుని నుంచి రాలేదు, సైతాన్ నుంచి వచ్చినాయి. కనుక అవన్నీ వాటిని దయ్యాలంటాం. పరిశుద్ధాత్మ వాటన్నిటినీ కూడా వెళ్ళగొట్టేస్తాడు, నీట్గా శుభ్రంగా మన హృదయాన్ని కడుగుతాడు, గ్లాస్ కడిగినట్లు. అప్పుడు మన హృదయం ఖాళీగా ఉందనుకోండి, అప్పుడు ఈ వెళ్ళిపోయినవే అక్కడక్కడ తిరుగుతూ ఎక్కడ ఇల్లు దొరకలేదని ఒకసారి వెళ్ళి చూస్తాను నేను వదిలి వచ్చిన ఇల్లు ఎలా ఉందని. అప్పుడు ఒకవేళ ఇల్లు ఖాళీగా ఉంటే, అబ్బా ఎంత ఖాళీగా శుభ్రంగా ఉంది అని ఒక ఆత్మ వెళ్ళిపోతే, నేను ఒక్కదాన్ని ఎట్లా ఉండాలి ఒంటరి కానీ ఇంకొక 7 తీసుకొని వస్తుంది. అప్పుడు ఆ మనిషి పరిస్థితి మొదటి దానికంటే ఇంకా మరి చాలా హీనస్థితిగా ఉంటుంది అని యేసుప్రభువే చెప్తారన్నమాట. కనుక మనం ఏం చేయాలంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుని అడగాలి, నాలో మలినమంతా తీసేసిన తర్వాత పరిశుద్ధాత్మదేవ నా హృదయాన్ని పరిశుద్ధపరచావు కదా, ఇప్పుడు నన్ను దైవ ప్రేమతో నింపు. మీరు గలతీలు చదవండి 5:22. ఆత్మఫలం అంటే పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు ఆయన పరలోకం నుంచి దేవుని ప్రేమ తెచ్చి మన హృదయంలో పోస్తాడు, మంచితనాన్ని తీసుకొని వస్తాడు, దేవుని మంచితనంతో మనల్ని అల్మారలో ఇప్పుడు మీరు అరల్లాగా ఊహించుకుంటే ప్రేమ, కరుణ, దయ, మంచితనము, అలా వాటితో మనల్ని నింపుతాడు అన్నమాట, ఓర్పు సహనంతో నింపుతాడు. నింపి మరి అవి మరలా ప్రతిరోజు ఇంకా ఎక్కువ అయ్యేటట్లుగా, అందరికీ ప్రేమనిచ్చేటట్లు, మళ్ళీ మలినం వచ్చి ఇక్కడ కలవకుండా ఆయన కాపాడుతుంటాడు. అందుకే పరిశుద్ధాత్మదేవుని అడగాలి, యేసు ప్రభు ప్రేమని పోయినాలు, ఆయన మంచితనం పోయి, ఆయన క్షమ పోయి, మళ్ళీ ఇవి ఎప్పుడు కూడా మలినం ఇందులోకి రాకుండా నాకు సహాయం చేయి. పరిశుద్ధాత్మదేవుడు కాపాడుతారు మనల్ని, ఆత్మ ఫలములతో మనల్ని నింపిన తర్వాత ఈ లోక మలినం మరలా లోపలికి పోకుండా మనల్ని కాపాడతాడు. అందుకే అగ్నిలాగా ఉంటాడు పరిశుద్ధాత్మదేవుడు అన్నమాట. మనము వాక్యం చదివినప్పుడు ఆ వాక్యము లోపల అగ్నిలాగా ఉండి మనల్ని కాపాడుతుంది. అందుకే ఖాళీగా ఉండకూడదు హృదయంలో, ప్రతిరోజు కొత్త వాక్యాన్ని చదవాలి.
రోజు ఒక 5 అధ్యాయాలు, రోజు ఒక 5 కీర్తనలు పెట్టుకొని చదువుకొని, మత్తయి సువార్త 5 నుంచి ప్రారంభించి ఒక బైబిల్ డైరీ పెట్టుకొని ఆ చదివిన దాంట్లో ఒక 5 మాటలు నచ్చినవి రాసుకోవాలి. ఒక సోదరు నన్ను అడిగింది, నేను ఆత్మలో ఎదగాలంటే ఏం చేయాలి అని. ఆత్మలో ఎదగడం అంటే ప్రేమలో ఎదగడమేనమ్మా, నువ్వు ఏది చదివావో అది పాటించు. మత్తయి సువార్తలో దయామయులు ధన్యులు వారు దేవుని దయను పొందెదరు అని ఉంది కదా, రోజు నువ్వు దయ చూపించు. భారతదేశంలో దయ చూపించడానికి ఎంతో అవకాశం ఉంది, ఎందుకంటే పేదవాళ్ళు ఎంతమందో ఉన్నారు. మనం సహాయం చేయాలనుకుంటే పొద్దున్నుంచి సాయంకాలం వరకు దయ చూపించడానికి ఎంతోమంది ఉంటారు. ఇంట్లో వృద్ధులు ఉంటారు, అత్తమామలు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, పనివాళ్ళు ఉంటారు, ఎవరికైనా మనం దయ చూపించవచ్చు. ప్రేమలో అలా దయలో ఎదగడము, మంచితనంలో ఎదగడమే ఆత్మలో ఎదగడం. ఆత్మలో ఎదగడం అంటే ఊరికే హల్లెలూయా హల్లెలూయా చెప్పి భాషల్లో మాట్లాడడం, పెద్దగా పాటలు పాడడము, ఎక్కువ అది చేసి చిన్నది కూడా మనుషులకి సహాయం చేయకుండా అది కాదు. దాని గురించి కూడా యేసుప్రభు చెప్తారు, పరిసయ్యుల ప్రవర్తన అన్నమాట అది. పరిసయ్యులకి బాగా వాక్యం తెలుసు, 10వ వంతు ఇస్తారు, కానీ మనిషి సాటి మనిషిని ప్రేమించడం తెలియదు. అదనమాట ఈ దివ్య రూపధారణ మనం పొందాలి. అందుకే ట్రాన్స్ఫార్మేషన్స్, ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుకలాగా మనలో శరీర క్రియలు, ఎప్పుడు మనమే తినాలి, త్రాగాలి, ఇతరులని నిందించడం, ఇవన్నీ కూడా సైతానికి సంబంధించి అవన్నీ తీసేసి యేసు ప్రభు యొక్క స్వభావం నాకు దయచేయి పరిశుద్ధాత్మదేవ అని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మదేవుని పని ఏంటంటే మనల్ని యేసుప్రభులాగా మార్చడం. ప్రతిరోజు ఆయన పని చేస్తూనే ఉంటారు. మనం ఏం చేయాలి? ఆయనతో కోఆపరేట్ చేయాలన్నమాట. ఆయన చెప్తారు నాతో, అమ్మ ఇదో ఈ మాట మాట్లాడొద్దు, వాళ్ళకి సహాయం చేయి, ఇలా జీవించు, ఇలా జీవించు. ప్రతి నిమిషము మనతో ఆయన అంతరంగంలో మాట్లాడతారు, ఇలా వాక్యం ద్వారా మాట్లాడతారు. వెంటనే ఆయన ఏది చెప్తారో అది మనం చేయాలి, లోబడి ఉండాలి. అప్పుడు ఇంకా ఎక్కువగా ముఖాముఖి యేసు ప్రభు మాట్లాడేలాగా స్టేజ్కి మనం ఎదుగుతాం అన్నమాట. ఆ దివ్య రూపధారణ యేసు ప్రభు పొందినప్పుడు మరి ఆ కొంచెంసేపటికి మోషే ఎలియాల్ని చూస్తాడు. వాళ్ళు పరలోకం నుంచి వచ్చి యేసు ప్రభుతో ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. తండ్రి దేవుడు మీకు పరిశుద్ధ ఆత్మనిస్తారు, మీరు సిలువని మొయ్యడానికి కావాల్సిన శక్తిని, సిలువలో మరణించడానికి కావాల్సిన శక్తిని, మరణించిన తర్వాత మిమ్మల్ని పునరుత్థానం చేసే శక్తి అంతా కూడా దేవుడు ఇస్తారు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ పేతురు యోహాన్ యాకోబులు నిద్రపోతూ ఉంటారు, నిద్ర మత్తులో ఉంటారన్నమాట. సడన్గా ఇంకా వాళ్ళు ఒక లేస్తారనమాట. వాళ్ళు లేచినప్పుడు ఇంకా మోషే ఏలియాలు వెళ్ళిపోవడం చూస్తాడు. చూసిన తర్వాత పేతురు యేసు ప్రభుతో మాట్లాడతాడనమాట, ప్రభా మనం ఇక్కడ ఉందామా, చాలా బాగుంది, తాబోర్ కొండ మీద చాలా బాగుంటుంది అనమాట, చల్లని వాతావరణం, పరిశుద్ధమైన మేఘాలు అక్కడ ఉంటాయి. మీకొకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, నేను పర్ణశాలలు గుడారాలు నిర్మిస్తా, ఎంత మంచి వెదర్, ఎంత బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది, ఆహ్లాదకరమైన వాతావరణం అని తనకు తెలియకుండా మాట్లాడతాడు. ఎందుకంటే నిద్రపోయాడు కాబట్టి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడతాడు. అప్పుడు ఒక మేఘము ఈ ముగ్గురు శిష్యులని కమ్ముకుంటుంది, అంటే పరిశుద్ధ ఆత్మ అన్నమాట. అదే పేతురు రాస్తాడు 2 పేతురు 1:17, యేసు ప్రభువుని తండ్రి దేవుడు మహిమపరిచినప్పుడు, దివ్య రూపధారణ ఆయనకి ఇచ్చినప్పుడు మేము అక్కడే ఉన్నాము, మేము చూసాము అని రాస్తాడనమాట. ఒక మేఘం వాళ్ళని ఆవరించినప్పుడు ఆ మేఘం మళ్ళీ మాట్లాడుతుందన్నమాట, అంటే తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను, ఈయనను ఆలకించండి. చూడండి ఈ తండ్రి దేవుడు ఏం చెప్తున్నాడు, యేసు ప్రభు ఏదైతే చెప్తాడో అది ఆలకించండి, అంటే దాన్ని చదివి మీరు పాటించండి అని అర్థం అన్నమాట. అందుకే యేసు ప్రభు చెప్పిందంతా కూడా మనం వినాలి. మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తని బోధించండి అని చెప్పారు. దాన్నే మరియ తల్లి కూడా చెప్తారు. చూడండి యోహాన్ 2:5, ఆయన చెప్పినట్లు చెయ్యండి. తండ్రి దేవుడు అదే చెప్పాడు, అదే మరియ తల్లి కూడా చెప్తున్నారన్నమాట. కనుక యేసు ప్రభు ఏం చెప్పాడో దాన్ని మనం పాటిస్తూ ఉన్నప్పుడు మనం కూడా యేసు ప్రభులాగా మారిపోతాం. అంత కాకపోయినా ఆయన స్వభావం కొంచెం కొంచెంగా, మదర్ తెరీసా తల్లి పునీతులు మనం చూస్తే కొంచెం కొంచెంగా యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి మారుతున్నారు.
దాని కొరకు మనం ప్రార్థించుకోవాలి. పరిశుద్ధాత్మదేవ, యేసు ప్రభు లక్షణాలు నీతి కరుణ క్షమ నాకు దయచేయి. అప్పుడు మనం కూడా అలా చేస్తూ ఉండాలన్నమాట. పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తారు. పద నేను నిన్ను నడిపిస్తానంటే ఆయన చేయి పట్టుకొని మనం నడవాలన్నమాట. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆ తర్వాత 11 అధ్యాయానికి మనం వచ్చినట్లయితే యేసు ప్రభు ఒక చోట ప్రార్థన చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇవన్నీ మేము చూసామండి. అప్పుడు శిష్యులు వస్తారు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా, యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పించినట్లు మాకు కూడా ప్రార్థన నేర్పించండి అని అడుగుతారన్నమాట. ఎందుకంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలుసు. మీలాగా అద్భుతాలు చేయాలి, మీలాగా స్వస్థతలు చేయాలి, మీలాగా బోధించాలి, అది అడగలేదు. కానీ మేము ప్రార్థించాలి, మాకు ప్రార్థన నేర్పించు. ఎందుకంటే వాళ్ళు గమనిస్తున్నారు, యేసుప్రభు రాత్రంతా ప్రార్థిస్తున్నాడు, వేకోజామున సువార్త బోధించి స్వస్థతలు చేస్తూ దయాలను వెళ్ళగొడుతున్నాడు. ఆయన శక్తికి మూలం, ద సోర్స్ ఆఫ్ హిస్ పవర్ ఈజ్ హిస్ కనెక్షన్ టు హెవెన్లీ ఫాదర్ అండ్ త్రూ ద ప్రేయర్ హీ ఈస్ రిసీవింగ్ పవర్ ఫ్రమ్ హెవెన్లీ ఫాదర్. హీ కనెక్టెడ్ టు హెవెన్లీ ఫాదర్ జీసస్ అండ్ హీస్ రిసీవింగ్ పవర్ ఫ్రమ్ ద ఫాదర్. కనుక ఈ తండ్రి దేవునితో కనెక్ట్ చేసుకొని ఆయన నుంచి శక్తి పొందినప్పుడు ఏదైనా చేయొచ్చు, సువార్త బోధించవచ్చు, స్వస్థతలు చేయొచ్చు. కనుక ప్రార్థన నేర్పించండి అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు మీరిట్లు ప్రార్థించండి అని ప్రార్థన నేర్పిస్తారు. చాలా ముఖ్యమైనదండి. లూకా సువార్త 11 అధ్యాయంలో, పరలోకమందున మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక. పరలోకమంతా పరిశుద్ధంగా ఉంది, భూలోకం కూడా అలా ఉండాలి అని అంటే నా ద్వారా, మీ ద్వారా దేవుడు పరిశుద్ధపరచబడాలి. మన మాటలు, ప్రవర్తన, మన చూపులు, మన వస్త్రధారణ అన్నీ కూడా దేవుణ్ణి పరిశుద్ధపరిచేలాగా ఉండాలి. మీ రాజ్యం వచ్చునుగాక, మీ నీతి రాజ్యం. రోమ 14:17 దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, కానీ పరిశుద్ధాత్మ యేసుకు నీతి శాంతి సంతోషం. దేవుని యొక్క నీతి రాజ్యము నీ ద్వారా నా ద్వారా ఈ లోకంలో రావాలి. ప్రతి చిన్న విషయంలో నీతిగా ఉండాలి. యేసు ప్రభు ఎప్పుడు చిన్న విషయాలనే చూస్తారు. నువ్వు చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు, టైంకి వచ్చావు, నీ పని నువ్వు చేసావు. డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నావు, పని చేసే చోట డబ్బు నీ చేతిలో ఉంది, నమ్మకంగా ఉన్నావా? అధికారం నీ చేతిలో ఉంది, నమ్మకంగా ఉన్నావా? ఇంట్లో నమ్మకంగా ఉన్నావా? నమ్మకమైన భర్తగా, భార్యగా, పిల్లలుగా మీరున్నారా? అదనమాట. అది ప్రభు చెప్తున్నారు. దేవుని రాజ్యము ఎక్కడి నుంచి రావాలి? మనలో నుంచే రావాలి. మనలో, నీ మీలోనే ఉంది అంటారు యేసు ప్రభు. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, నీలోనే ఉంది, మనలోనే, మన అంతరంగంలో నీతి అన్నమాట. యేసు ప్రభు తన బోధనల ద్వారా మనిషిని బాహ్యంగా మార్చలేదండి, అంతరంగంలో మార్చాడు. అందుకే మారు మనసు హృదయ పరివర్తన అన్నారు అన్నమాట. లోపల అంతరంగంలో మార్పుని తీసుకొని వచ్చే గ్రంథం బైబిల్ గ్రంథం అన్నమాట. అందుకే ప్రతి చిన్న విషయం ప్రభు గమనిస్తారు. ప్రతి చిన్న విషయానికి బహుమతి ఉంటుంది. ఎవరు చూడట్లేదు అనుకుంటారు చూడండి, అది ఎక్కువగా చూస్తారు ప్రభు అన్నమాట. నీతి ప్రతి విషయంలో, నీతి ఎక్కడ ఉంటుందో అక్కడ, నీతి నుంచి ఏం పుడుతుందంటే శాంతి వస్తుందండి. శాంతి నుంచి సంతోషం, సమాధానం వస్తాయన్నమాట. అది గాడ్స్ కింగ్డమ్ విదిన్ ద సెల్ఫ్ అన్నమాట. లోపల అంతరంగంలో నీలో నీకు శాంతి, నీకు ముందు 3 రకాలన్నమాట శాంతి. ఎట్లా అంటే, నాకు దేవునితో శాంతి, నాలో నాకు శాంతి, అండ్ నాకు నా నైబర్స్తో, నా పొరుగు వాళ్ళతో శాంతి. ఈ 3 మనం ఎప్పుడు చూసుకోవాలి. డిస్టర్బ్ అయిందంటే ఆ దేవునికి ఏదో మరి అవినీతి అక్కడ వచ్చిందన్నమాట. ఎప్పుడు చెక్ చేసుకోవాలి. ఆ ప్రార్థనని యూనివర్సల్ ప్రేయర్ అంటారండి. స్కూల్స్లో, మా స్కూల్స్లో కూడా, మరి అసెంబ్లీలో ప్రేయర్ అందరూ కూడా, అందరికీ చెప్తున్నాను, దేవుడు స్కూల్స్ మన చేతికి ఇచ్చారు. ప్రపంచంలో క్యాథలిక్స్ చేతికి ఇచ్చారు, సిస్టర్స్ చేతికి ఇచ్చారు. కాబట్టి ఆ పసిపిల్లల హృదయంలోనికి ఈ ప్రార్థన వెళ్ళేటట్లుగా ఈ వాక్యం వెళ్తే వాళ్ళు దేవునితో కనెక్షన్
చేయబడి వాళ్ళు రక్షించబడతారన్నమాట. కనుక ఈ ప్రార్థన తప్పకుండా స్కూల్స్లో చేయాలి, ఇంట్లో కుటుంబ ప్రార్థనలు చేయాలి. ప్రొద్దున లేవగానే కీర్తన 23తో పాటు ఈ ప్రార్థన చెప్పాలి, రాత్రి 91 కీర్తనతో పాటు ఈ ప్రార్థన చెప్పాలి. పరలోకమందున్న మా తండ్రి, మనం ఆయనతో కనెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. యేసు ప్రభు తండ్రి అని పిలవమంటున్నాడు అనమాట. ఈ ప్రార్థన ప్రొటెక్టర్స్ ఫ్రమ్ ఆల్ ద ఈవిల్, అంటే అన్ని కీడుల నుంచి కాపాడండి, అంటే అన్ని రకాల సైతాన్ని యొక్క ప్లాన్స్ నుంచి మమ్మల్ని కాపాడండి. వాడు మనకు అనారోగ్యం కానీ, అప్పు బాధలు కానీ, యాక్సిడెంట్స్ ఏమన్నా ప్లాన్ చేసి ఉండొచ్చు, వాటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడండి అంటే దేవుడు మనల్ని కాపాడతారు. యూనివర్సల్ ప్రేయర్, సార్వత్రిక ప్రార్థన ఇది. అందరూ చెప్పాలి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పరమాత్మతో ఏకం కావడానికి ఈ జీవాత్మ ఈ ప్రార్థన చెప్పాలన్నమాట. ఇది చెప్పిన తర్వాత యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తారు శిష్యులకు అన్నమాట. మీలో ఒకరు అర్ధరాత్రి వేళ తన మిత్రుని వద్దకు వెళ్ళి, ఇదిగో నా స్నేహితుడు దూరదేశం వెళ్తూ నా దగ్గరికి ఇప్పుడు వచ్చాడు, నీ దగ్గర ఏదైనా ఉంటే కొంచెం ఇవ్వు రొట్టెలు అని అడిగితే, అతడు నీకు మిత్రుడయ్యుండి కూడా, అయ్యో పిల్లలు పక్క మీద ఉన్నారు, ఇప్పుడు నేను లేచి నేను ఇవ్వలేను అని చెప్తాడు. కానీ మీరు పదే పదే అడిగినప్పుడు ఆయన లేచి ఇస్తాడు. అతడు మిత్రుడయ్యుండి కూడా అర్ధరాత్రిలో మరి పిల్లలు పక్క మీద ఉన్నారు అంటే లేచి ఇవ్వడానికి కష్టం అన్నమాట. పక్క మీద ఉన్నారు, నేను లేవలేను అని అన్నా కూడా, ఎందుకంటే ఒక ఫాదర్ వివరించారు ఆ యూదా దేశంలో ఎందుకు ఆ మాట అన్నారంటే, వాళ్ళు మామూలుగా కింద పడుకుంటారంట, మెయిన్ డోర్ తర్వాత హాల్ ఉంటుంది కదా, కింద పడుకుంటారు. వీళ్ళందరూ పడుకొని ఉన్నారు, ఇప్పుడు ఆయన లేవాలంటే ఆ పిల్లల్ని దాటాలి, తొక్కకుండా నడవాలి, మళ్ళీ నడిచి రొట్టెలు ఇచ్చి మళ్ళీ తొక్కకుండా నడవాలి కాబట్టి అలా అన్నారు అని చెప్పారన్నమాట. అయినా కూడా ఇచ్చాడు మిత్రుడై ఉండి, కష్టం అని చెప్పిన పదే పదే అడిగినప్పుడు ఆ మిత్రుడు లేచి ఇస్తాడు, ఇచ్చాడు. అలాగే మీరు కూడా పదే పదే మీ తండ్రిని అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. అడగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకుడి మీకు దొరకబడును. అయితే ఏమి ఇవ్వాలి? యేసు ప్రభు ఏమంటారంటే, ఎవరైనా ఒక తండ్రి, మీలో చెడ్డ తండ్రులు ఉన్నారనుకోండి, ఎంత చెడ్డవాళ్ళైనా కూడా మీరు మీ పిల్లలకి మేలు వస్తువులు ఇచ్చటం మీకు తెలుసు, మీరు చాలా పాపంలో ఉన్నా ఒకవేళ, కానీ మీ పిల్లలకి మాత్రం మంచి వస్తువులు ఇస్తారు కదా. ఎవరైనా చేపని అడిగితే పాముని ఇస్తారా, గుడ్డుని అడిగితే రాయిని ఇస్తారా? ఇంత చెడ్డవాళ్ళైన ఈ లోకపు తండ్రులు పిల్లలకి మేలు వస్తువులు ఇస్తే, అంత మంచి తండ్రి పరలోక తండ్రి తనను అడుగువారికి ఇంకా ఎంతగా పరిశుద్ధ ఆత్మను ఇచ్చునో ఊహించండి. అంటే మీరు పరిశుద్ధ ఆత్మని అడగండి అని చెప్తున్నారు. యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు రెండు విషయాలే చెప్తారు మీరు గమనిస్తే బైబిల్లో. ఒకటి, కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు, కనుక పంట యజమానుని పనివాళ్ళని పంపమని అడగండి, కోతగాళ్ల కొరకు అడగండి, అదొకటి చెప్తారు. ఇక్కడ పరిశుద్ధ ఆత్మని అడగండి. పరిశుద్ధ ఆత్మ లేకుండా ఎవరు పరిశుద్ధంగా జీవించలేరు. మనం చెప్పుకునే పునీతులందరూ పరిశుద్ధ ఆత్మతో వాళ్ళు పరిశుద్ధంగా జీవించారు. పరిశుద్ధ ఆత్మ మనల్ని వాక్యం చదివేలాగా చేసి వాక్యం ప్రకారం జీవించేలాగా సహాయం చేస్తారు. అంత గొప్ప తల్లి మదర్ తెరీసా తల్లి అయిందంటే ఆమెలో ఉన్న పరిశుద్ధాత్మ, ఆ ఆత్మ చెప్పినట్లుగా జీవించారు. ఆమె కాదు, ప్రతి ఒక్కరూ మనందరం కూడా పరిశుద్ధాత్మ వలన నడపబడు వారు దేవుని పుత్రులు అని రోమా 8:14 పౌలు చెప్తాడు. 8వ అధ్యాయం చదవండి అండి, రోమా 8, రోమా 7 కూడా. ఒక సోదరుడు కూడా చెప్పాడు నాకు ఫోన్ చేసి, దేవుడు నాకు ఎంతో అభిషేకం ఇచ్చారు కానీ నేను దారి తప్పాను, పర్వాలేదు అని బాధపడుతుంటే, ఇప్పుడు ఆ బాధపడుతున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలో పశ్చాత్తాపాన్ని ఇస్తారు. అయ్యో నేను యేసు ప్రభు హృదయాన్ని గాయపరచాను, ఆయన మరలా మనకి సహాయం చేస్తారు, మనల్ని ఆయన అర్థం చేసుకుంటారు. పౌలు ఏమంటాడంటే, ఇదో నేను చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను, రోమా 7:14, చేయొద్దు అనుకున్న ఆ చెడు చేస్తున్నానంటే నాలో ఇంకొక శక్తి పనిచేస్తుంది. అది అర్థం చేసుకొని యేసు ప్రభు మనల్ని మరలా చేయి పట్టుకొని వాక్యం ప్రకారం నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తారన్నమాట. కనుక పరిశుద్ధాత్మ కొరకు మనం అడుగుదాం. ఆయన మనకి అంత జ్ఞానాన్ని ఇస్తారు, అన్నీ ఇస్తారండి. దేవుని రాజ్యానికి ఒక క్రైస్తవ బిడ్డగా యేసు ప్రభుకి సాక్ష్యంగా, నీతిగా, ప్రేమగా, కరుణగా,
మనం జీవించడానికి, బైబిల్ చదవడానికి, దాన్ని పాటించడానికి, ప్రకటించడానికి కావలసిన జ్ఞానాన్ని, వివేకాన్ని, శక్తిని, స్వస్థపరచడానికి అన్నీ ఇస్తారనమాట. అందుకే యేసుప్రభు యోహాను 14:26 చెప్తారు, ఆయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు అన్నీ బోధిస్తారు, మీకు అన్నీ కూడా ఇస్తారని చెప్తారనమాట. ఆ పరిశుద్ధాత్మ కొరకే మనం అడగాలి. యేసుప్రభు ఎట్లా అడిగారు తాబోరు కొండ మీద, తండ్రి నాకు పరిశుద్ధాత్మనివ్వండి, నేను సిలువ మరణంలో నేను సిలువని మోస్తున్నప్పుడు కావాల్సిన శక్తిని ఇవ్వండి, సిలువ మీద వేలాడేటప్పుడు నేను ఆ బాధను భరించే శక్తిని ఇవ్వండి. ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి. మనకి శ్రమలు వస్తాయి, కానీ వాటిని భరించే శక్తిని ఇవ్వమని అడగాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని, ఆ శక్తిని తండ్రి దేవుడు మనకి ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీరు తాబోరు కొండ మీద దివ్య రూపధారణ పొందారు, పరిశుద్ధ ఆత్మని పొందారు ప్రభా. సిలువ మరణానికి కావలసిన శక్తిని తండ్రి దేవుడు మీకు ఇచ్చారు. అలాగే మాకు కూడా అలాంటి శక్తిని ఇవ్వమని ప్రార్థించండి. పరలోక తండ్రి, యేసు ప్రభువుకి ఎలా దివ్య రూపధారణ మీరు ఇచ్చారో, పరిశుద్ధాత్మనిచ్చారో, మాకు కూడా ఇవ్వండి. మా శరీర కార్యాలని నశింపజేయండి పరిశుద్ధాత్మదేవ. మాలో ఆత్మ ఫలములు ఫలించేలాగా కృపని దయచేయండి. శ్రమల్ని సహించడానికి, శోధనలు జయించడానికి, దేవుని వాక్యాన్ని చదవడానికి, ప్రార్థించడానికి, స్తుతి చేయడానికి, కరుణ చూపించడానికి, పొరుగు వాళ్ళ పట్ల కరుణ కలిగి జీవించడానికి, ఇంట్లో వాళ్ళని ప్రేమించడానికి, మన్నించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడు యేసు ప్రభుకి సాక్షులుగా జీవించడానికి కావలసిన శక్తిని మీకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ.